Hello friends, ee roju mana ee video lo instant jilebi ni perfect ga intlo ni ela tayar chesukochu chuddamandi. Idi restaurant style lo unnatle chakkaga crispy ga juicy ga chala baaguntundandi. Dinni tayar chese vidhanam ento chuddamu. Munduga oka paathraloki oka cup maida teeskovalandi. తర్వాత దానికి ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కానీ ఉప్మా రవ్వ అదేనండి సెమోలినా రవ్వ యాడ్ చేసుకోవాలి. చిటికెడంత ఉప్పు యాడ్ చేసుకొని అంత నీట్గా మిక్స్ చేసుకోవాలి. సరిపడినంత వాటర్ తీసుకొని స్లోగా యాడ్ చేసుకుంటూ మనం ఏమీ మాత్రం ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. బాగా స్మూత్గా మిక్స్ చేసుకుంటే జిలేబీ పర్ఫెక్ట్గా వస్తుందండి. దానికి 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. లేదు అంటే మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి లెమన్ జ్యూస్ బదులు. తర్వాత అంతా మిక్స్ చేసుకొని కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి. సో మొత్తం మిక్స్ చేసుకుంటే మనకి బ్యాటర్ వచ్చేసేసి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మనకి కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం జిలేబీ తయారు చేసుకోవడానికి వీలుగా ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కానీ జిప్ లాక్లో కానీ బ్యాటర్ని వేసుకొని ఒక కోన్ లాగా తయారు చేసుకోవాలండి. కింద స్మాల్ హోల్ పెట్టుకుంటే మనం ఈజీగా జిలేబీని డ్రాప్ చేయొచ్చు. షుగర్ పాకం రెడీ చేసుకుందామండి. ఈలోపు 2 కప్పులు షుగర్ తీసుకోవాలి. 1 కప్పు మైదాకి 2 కప్పులు షుగర్ తీసుకోవాలి. దాంట్లో 3/4 కప్పు వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పాకం రెడీ చేసుకోవాలి. జిలేబీకి మనకి తీగ పాకం రావాలండి. చాలా లైట్గా తీగ పాకం రావాలి. మనం షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చండి. నేను ట్రై చేస్తే నాకు బెల్లందే బాగా నచ్చిందండి. మామూలుగా కలర్ లేని బెల్లం యూజ్ చేశాను. లాస్ట్ ఒకసారి పాకం రెడీ అవ్వగానే మనం కొంచెం యాలకుల పౌడరు కొంచెం లెమన్ జ్యూస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో తీగ పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం ఆయిల్ వేడి చేసుకొని జిలేబీని డ్రాప్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని జిలేబీలు చేసుకోవాలండి. లేదంటే లోపల కుక్ అవ్వకుండా పైన మాత్రమే మనకి క్రిస్పీగా అయిపోతుంది. చూసారు కదా కొంచెం పొంగొచ్చింది. ఈ పద్ధతిలో చేస్తే ఎక్కడ మీకు జిలేబీ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవండి. దీన్ని చక్కగా 2 పక్కల ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా రాగానే దాన్ని వామ్గా ఉన్న షుగర్ పాకం కానీ బెల్లం పాకంలో కానీ వేసి ఒక 20 సెకండ్స్ ఉండి తీసేసేయాలండి. అంతే, చూసారా చక్కగా క్రిస్పీ అండ్ దెన్ జ్యూసీ జిలేబీ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి.
ఈ కమ్మనైన కుల్ఫీని మనకి ఇంట్లో దొరికే వస్తువులతోటి చక్కగా సులభంగా తయారు చేయవచ్చు. ముందుగా 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని స్టవ్ మీద బాయిల్ చేద్దాము. ఈ పాలు పొంగొచ్చిన తర్వాత ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని మరి కాసేపు మరగనిద్దాము. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండటం మర్చిపోవద్దు. పాలు మరుగుతుండగా దీనికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ని రెడీ చేసుకుందాము. దీనికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వచ్చి 4 to 5 జీడిపప్పు, అలానే 4 to 5 పిస్తా, 2 యాలకులు, 4 to 5 బాదాం. వీటిలో మన దగ్గర ప్రస్తుతానికి ఏదైనా లేకుంటే పర్వాలేదు, ఉన్న వాటితోటి మనము పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీలో వేసుకొని పౌడర్ చేద్దాము. యాలకులు తోలు తీసేసి సీడ్స్ మాత్రమే వేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని ఒక పౌడర్ ఫామ్లో మిక్స్ చేసుకుందాము, పేస్ట్గా మాత్రం చేయకండి. పౌడర్ రెడీ అవ్వగానే దాన్ని మరుగుతున్న పాలల్లో వేసి మరి కాసేపు మరగనిద్దాము. స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ మిక్స్ చేయండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేద్దాము. ఒక 1/2 లీటర్ మిల్క్కి 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. అన్నిటినీ కలిపి మిక్స్ చేద్దాము. మిల్క్ ఆల్మోస్ట్ 1/2 అయిపోయింది ఇప్పుడు మనకి. సో స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా కూల్ అవనిద్దాము. కూల్ అయ్యాక మనకి ఇంట్లో ఉన్న గ్లాసెస్, టీ గ్లాసెస్ వాటిల్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుందాము. యాక్చువల్గా మార్కెట్లో కుల్ఫీ మౌల్డ్స్ దొరుకుతాయి, అవి ఉంటే బాగుంటుంది, లేదు అంటే మనకి ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేయవచ్చు. అలానే అల్యూమినియం ఫాయిల్ అన్ని గ్లాసెస్కి కవర్ చేస్తే మనకి ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అల్యూమినియం ఫాయిల్కి సెంటర్లో ఒక చిన్న హోల్ చేసి మనం ఐస్ క్రీమ్ స్టిక్ అనే దాంట్లో పెడితే గ్లాస్లో చక్కగా నిలబడుతుంది. అన్ని గ్లాసెస్ని ఇలా రెడీ చేసుకొని వీటన్నిటిని డీప్ ఫ్రీజర్లో ఒక 6 to 8 అవర్స్ పెట్టుకోవాలి. అన్నిటిని ఒక బౌల్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 30 to 40 సెకండ్స్ వాటర్లో పెట్టి తీసేసేయాలి. ఇప్పుడు మనకి కూల్ అండ్ టేస్టీ కుల్ఫీ రెడీ అయింది. చక్కగా చూద్దాము. చూసారు కదా టెక్స్చర్ చాలా చక్కగా, మనకి బయట షాపుల్లో ఎలా దొరుకుతుందో అలానే గట్టిగా డిట్టో మనకి అవుట్ సైడ్ కుల్ఫీ లాగానే వస్తుంది. అలానే మనం ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టిన గ్లాసెస్ని చూద్దాము. ఈజీగా ఒక ఐస్ బార్ బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా అక్కడక్కడ అంటుకొని బాగా వచ్చింది. సో ఉన్న వాటితోనే మనం ఇలా తయారు చేయొచ్చు. మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు.